నెక్స్ట్ అండి, అధ్యక్షుడు లేని పార్టీ కబ్జా చేసిన పార్టీ వైసీపీకి జనసేన కౌంటర్. వైసీపీ వాళ్ళు జనసేనని కామెంట్ చేస్తుంటే జనసేన వాళ్ళు అధ్యక్షుడు ఉన్నారు, సింబల్ ఇవ్వకూడదు, జనసేన పార్టీకి సింబల్ ఇవ్వకూడదు, గ్లాసు గుర్తు ఇవ్వకూడదు, వాళ్ళ కామన్ సింబల్ ఇవ్వకూడదు జనసేన పార్టీకి అని చెప్పని స్వయంగా విజయసాయిరెడ్డి గారు వెళ్ళి ఎన్నికల కమిషన్ దగ్గర అంత పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. అంటే జనసేన పార్టీని చూసి, జనసేన కార్యకర్తలను చూసి, జన సైనికులను చూసి, వీర మహిళలను చూసి, చివరికి గ్లాసును చూసి కూడా అంత భయపడితే ఎట్లా అండి? గ్లాసును చూసి అంతే ఉండిద్దా? ఇంక చిన్నది ఉంటుంది, ఇంక చిన్నది ఉంటుంది, చిన్న గ్లాసు, టీ గ్లాసు. గ్రౌండ్లో అలా ఉందండి జనసేన యొక్క ఎఫెక్ట్. వైసీపీ గ్లాసును చూసి కూడా అంత భయపడాల్సిన అవసరం ఏముంది? చక్కగా టీ తాగొచ్చు, అల్లం టీ తాగొచ్చు, మసాలా టీ తాగొచ్చు, గ్రీన్ టీ తాగొచ్చు, బాదం పాలు తాగొచ్చు, మామూలు పాలు తాగొచ్చు. ఇదేంటి అంటే సింబల్ విషయంలోనే అంత పట్టుబడుతున్నారు అని అంటే ఎక్కడో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు జనసైనికులు ఊరుకోరు కదా, అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే మీరు కబ్జా పార్టీ, మీరు వేరే అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పార్టీని తీసుకొచ్చి అది మీరు పెట్టుకున్నారు, అతను సుప్రీంకోర్టుకి ఎన్నికల కమిషన్ దగ్గర మీరు కంప్లైంట్ చేసి మీ మీద యుద్ధం చేశారు, అసలు ముందు మీ పార్టీయే లేనటువంటి వాళ్ళు మీరు, అధ్యక్షుడు లేనటువంటి వాళ్ళు మీరు, మీకు అసలు పార్టీయే మీది కాదు, మీరు మమ్మల్ని అనేది ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఒక వాత పెడితే వీళ్ళు మూడు వాతలు పెడతారండి. వైసీపీ ఒక వాత టీడీపీకి పెడితే టీడీపీ ముప్పాతికి వాత పెట్టింది, ఫుల్ వాత కూడా పెట్టలేదు. అంటే వాళ్ళు ఆ స్థాయిలో చేయలేరు, 75% వాత పడిద్ది. కానీ వైసీపీ జనసేన కనుక ఒక వాత పెడితే జనసేన మాత్రం వైసీపీకి మూడు వాతలు పెట్టిద్ది. అర్థమైంది కదా? అసలు కబ్జా పార్టీయే కబ్జా పార్టీయే మీది కాదు, అసలు పార్టీ ఖాళీ చేయండి అంటే అలా ఉండిద్ది. సార్, దీనికి సంబంధించి మురళి బయట సేవ ఉన్నాయా? సార్ మురళి, ఏంటి మొత్తానికి జనసేన తరపున మాట్లాడిన వాళ్ళు ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి. గత ఎన్నికల్లో 16 లక్షల మాకు వచ్చినాయి. అటువంటి పరిస్థితులు ఎన్నికల కమిషన్ మమ్మల్ని గుర్తించి గ్లాసు గ్లాసు ఇచ్చింది. బాబు విజయసాయిరెడ్డి, నువ్వు ఎప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు. మీ పార్టీకి ప్రెసిడెంట్ లేనటువంటి పార్టీ, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది. వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళ పార్టీని వేరే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీని వీళ్ళు అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు. అటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు అధ్యక్షుడు కాదు తీసి అవతల పాడేసింది. అటువంటి ముందు నీ పార్టీకి అధ్యక్షుని పెట్టుకో, అధ్యక్షుని పెట్టుకుని తర్వాత నువ్వు మాట్లాడు విజయసాయిరెడ్డి. రాబోయే రోజుల్లో నిన్ను తప్పకుండా ఎక్కడ పెట్టాలో మా నాయకుడు అక్కడ పెట్టబోతాం. రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ అని రెండు రకాల పార్టీలు ఉంటాయి. తెలియకపోతే రాజ్యాంగం చదువుకోండి ఒకసారి వెళ్ళి. ఏ పార్టీ అయినా ఎన్నికల కమిషన్ కలిసి వారికి ఉన్నటువంటి అనుమానాలని, ఫిర్యాదుల్ని ఎన్నికల కమిషనర్కి చెప్పేటువంటి అధికారం, హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూటిగా ఒకటే మాట అడుగుతా ఉన్నా, అసలు మీ పార్టీ అధ్యక్షుడెవరు? మీ పార్టీని స్థాపించిన వాడెవడు? మీ పార్టీలో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు నిజంగా అధ్యక్షుడేనా? మా అధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి మీరు ప్రకటించి ఎన్నికల సంఘానికి పంపిస్తే ఎన్నికల సంఘం దాన్ని తిరస్కరించిన పరిస్థితి లేదా? దమ్ముంటే ఈరోజు మీ పార్టీకి అధ్యక్షుడు ఎవరో చెప్పండి. ఎవరో ఒక శివకుమార్ అనే ఒక వ్యక్తి పెట్టుకున్న పార్టీని లాక్కొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పార్టీ నడుపుకుంటూ మీరు కూడా జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా చూసారా వాళ్ళు. ఒక్కసారి ఒక్కటి వేసాడు ఎవరో విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి మూడేశారు వేస్తారు మనంతో సచ్చరదా. మురళి ఏంటి మొత్తానికి? ఏంది యుద్ధం? అసలు గ్లాసే మీది కాదంటున్నారు, గ్లాస్ ఇవ్వకూడదు అంటున్నారు, అసలు మీది పార్టీ మీది కాదు, మీకు అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారంటున్నారు. అంటే వాళ్ళు ఆ రోజు ఒక చేశారులే శాశ్వత అధ్యక్షుడు అని చెప్పని అది పెట్టారు, అది పెట్టి పంపిస్తే దాన్ని తిరస్కరించారు. విచిత్రంగా ఉంటాయి నిర్ణయాలు వైసీపీ పార్టీలు. అసలు దాన్ని ఎవరు సలహా ఇవ్వటం, దానికి దాన్ని గైడ్ చేయటం అట్లా అసలు ఏమి ఉండదు. ఎవరో ఎవరు నిర్ణయం పెట్టి వాళ్ళు చేసుకో. చెప్పు మురళి, ఏంటి ఏం జరుగుతుంది? సార్, ఎన్నికల కమిషనర్ కలిసినప్పుడు ఆ విజయసాయిరెడ్డి గారు సరే వాళ్ళ ఏదో సమస్యలు, ఓటర్ల జాబితాలు, డబ్లింగ్ ఓట్లింగ్ అన్నీ పట్టుకెళ్ళారు సార్.
జనసేన పార్టీకి ఎందుకు అనుమతి ఇచ్చారని ఆయన అడిగారండి. ఆ పార్టీకి అసలు సింబలే లేదు, ఆ పార్టీకి అసలు గుర్తింపే లేదు, 175 నిజాలు పోసే పరిస్థితి లేదని చెప్పి ఆయన ఏ మాట్లాడేశారండి ఆ రోజు. అంటే అసలు అక్కడ అసందర్భ చిత్తానట ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పవలసింది చెప్పాలి, కానీ తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని ఎందుకు రానిచ్చారని అడిగే హక్కు వెళ్ళకూడదండి. రావాలా రాకూడదని చూసుకునే బాధ్యత ఎందుకు అవుతాడు ఆయన? దానికి ఈరోజు జనసేన పార్టీ అలా ఉంటే ఆయన విజయసాయిరెడ్డి ఎందుకు అవుతాడు? ఆయన పోయిన దగ్గర ఏదో ఒకటి దాన్ని కదిలించి రావటం ఆయన కావాల్సింది. అవును సార్, ఈరోజు జనసేన పార్టీ అంటే నిజంగా కూడా సార్, జనసేన పార్టీలో ఒక పక్కనేమో ఓ పగ్గానేమో పవన్ కళ్యాణ్ పట్టుకుంటారండి, రెండో పగ్గానే మనోహర్ గారు పట్టుకుంటారండి. వీళ్ళు వదలరండి, వీళ్ళు వదిలితే తట్టుకోలేరండి, వీళ్ళు ఇద్దరిని పట్టుకుని ఉంటారండి వీళ్ళిద్దరును. ఏదైనా కొద్దిగా వదిలితే ఇలాంటివి బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. ఇవాళ మండపేట జనసేన పార్టీ ఇంజక్షన్లు వేగుళ్ళ లీలాకృష్ణ ఆయన మాట్లాడారండి, అసలు మీ పార్టీయే మీది కాదు, మా గుర్తు సంగతి పక్కనే మీ పార్టీయే మీది కాదని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2014 శివకుమార్ అనే తెలంగాణ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి అతని పేరుని. ఆ పార్టీ నా పేరు బాగుంది, ఆ పార్టీ లైనేజ్ బాగుందని చెప్పేసి వీళ్ళు తీసుకుని అతన్ని అప్పుడు ప్రధాన కార్యదర్శిగా పెట్టారండి. కాలక్రమంలో అతను ఏదో తెలంగాణను విమర్శించి తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్కి ఫేవర్గా మాట్లాడారని అతన్ని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారండి. ఆ ప్రధాన కార్యదర్శి బాధ్యత నుంచి తొలగించినటువంటి శివకుమార్ ప్లేస్లోనే విజయసాయిరెడ్డి గారు వచ్చారండి ప్రధాన కార్యదర్శిగా తర్వాత. అది వీళ్ళు చెప్పేదండి, అసలు ఆ పార్టీ మీది కాదు, ఎవరో శివకుమార్ అనే వ్యక్తి స్థాపించుకున్నాడు, దాన్ని మీరు లాగేసుకున్నారు, లాగేసిన ఇప్పుడు మీరు అద్దె పార్టీ తెచ్చుకుని మాకు గ్లాస్ లేదని చెప్తారేంటి అనేది వీళ్ళు విమర్శించే అస్త్రం అనమాట. అందుకని వాళ్ళు విమర్శిస్తే వీళ్ళు మూడు అంశాలు విమర్శించడానికి వీళ్ళకి అవకాశం దొరికిందండి. నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి వ్యవస్థాపకులు ఆయనే స్థాపించి ఆయనే ముందుకెళ్ళుంటే ఈరోజు ఇంకొక రకమైనటువంటి విమర్శ చేసి ఉండేవారు. ఆ పార్టీ లాగేసుకున్నారు కాబట్టి వీళ్ళు విమర్శించడానికి బలమైన ఆయుధం దొరికిందండి. సరే ఇప్పుడు జనాలకు పెద్దగా అది తెలియకపోవచ్చండి, శివకుమార్ ఎవరో తెలియదు, ఆ పార్టీ స్థాపించింది ఎవరో తెలియదు, కానీ జరిగినటువంటి అది గతంలో జరిగినటువంటి అంశం అనమాట, దాని దృష్టిలో పెట్టుకుని విమర్శించారండి. ఏమైనప్పటికీ కూడా రెండు పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను విమర్శ చేసినప్పటికీ కూడా విమర్శను విమర్శగా తిప్పుకొట్టడంలో జనసేన పార్టీకి ఏమాత్రం తక్కువ కాదు, ఈరోజు ఆ పార్టీ కూడా ప్రూవ్ చేసింది సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఆంధ్ర పొలిటికల్ లీగ్ వైసీపీ నుంచి జనసేనలోకి అంబటరాయుడు. ఏంది మురళి, ఏంటి అంబటరాయుడు 10 రోజులు వైసీపీలో జాయిన్ అయిన 10 రోజులకి రిజైన్ చేశాడు, మళ్ళీ వెంటనే వచ్చేసి పవన్ అన్నయ్య ఇదేదో జరిగిపోయింది అలా ఏమనుకోవద్దని మొత్తానికి ఏదో ఒకసేపు మళ్ళీ ములాఖత్ అయినట్టున్నారు, భేటీ అయినట్టున్నారు, ఏంటి సార్? సార్ పాపం అదేదో క్రికెట్ మ్యాచ్లో లీగ్లో ఆయన ఆడుకుంటే ప్రశాంతంగా ఉండేది సార్, వచ్చి వైసీపీ లీగ్ ఆడదామని చూశారు సార్, వాళ్ళు ఆడవలేదు సార్, మళ్ళీ ఇప్పుడు జనసేన లీగ్లోకి వచ్చారు సార్. అయితే చాలా షార్ట్ స్పాన్లో ఆయన రాజకీయంగా కొంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంత రాజకీయ పండితులు అది కరెక్టా కాదని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే యువకుడు ఒక సెలబ్రిటీగా క్రికెట్ సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఒక రాజకీయ అరంగరటం చేయాలన్నప్పుడు చాలామంది చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది, అనవసరంగా వైసీపీలోకి వెళ్ళారు, తప్పని 10 రోజులు మళ్ళీ బ్యాక్ వచ్చారు, వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఉండలేదు, నేను ఎక్కడ దుబాయ్లో క్రికెట్ ఆడతా ఇది చేశాను అని చెప్పి మళ్ళీ జనసేన కలిశారు. సరే జనసేన పార్టీలో చేరతారా చేరదానికి పక్కన పెడితే జనసేనలో కలిశారు, ఇప్పుడుగా నేను క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనేది కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే జనరల్గా కూడా అంబటరాయుడికి ఆంధ్రప్రదేశ్లో కొంత క్రికెట్ అభిమానులు ఎక్కువ సార్, అంటే అతను ఆంధ్రవాడు కాబట్టి ఆంధ్ర క్రికెటర్ కాబట్టి అతను మొట్టమొదటి నుంచి కూడా అతను అభిమానించే యువత ఎక్కువ ఉన్నారండి క్రికెటర్గా. సార్ అటువంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఆలోచించి తీసుకోవాలని ఒక భావన అండి. అయితే ఈరోజు జనసేనలో ఆయన కలిసిన తర్వాత ఆయన పార్లమెంటు స్థానాన్ని కాదు కానీ సహజంగా కూడా ఎమ్మెల్యే శాసనసభ స్థానం నుంచి ఆయన పోటీ చేసేందుకు చర్చలు జరిపినట్టుగా తెలిసింది సార్. అవనిగడ్డ నుంచి కానీ లేకపోతే గుంటూరులో ఒక నియోజకవర్గం నుంచి కానీ ఆయన పోటీ చేయటానికి ఆయన సుముఖంగా వ్యక్తం చేశారండి సార్. అంటే సరే వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, వైసీపీలో జరిగిన పరిణామాలు అంటే ఆయన పవన్ కళ్యాణ్ వివరించి ఉండొచ్చు అండి, అయితే అవి బయటికి రావాలి, రకరకాల రూమర్స్ వస్తున్నాయండి, ఆ డబ్బులు అడిగారు అయ్యి అని అంటున్నారు, కానీ ఏవి అధికారికంగా ఎక్కడా లేవండి. కానీ ఇప్పుడైతే ఆయన జనసేనలో చేరి జనసేన నుంచి ఇటు కృష్ణా జిల్లా అవనిగడ్డ కానీ లేకపోతే గుంటూరు ఈస్ట్ నుంచి కానీ పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే దాని మీద కొంత ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది సార్, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, పార్టీలు ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు సార్. అయితే అతను అంబటి రాయలు వైసీపీ పార్టీలో చేరినప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం కొంచెం తీవ్రంగా స్పందించింది సార్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎట్లా జాయిన్ అవుతూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి కదా అని కొంత ఘాటైనటువంటి సోషల్ మీడియాలో బాగా విమర్శలు చేశారు సార్ ఆయన. మళ్ళీ వెంటనే ఆయన వైసీపీ నుంచి బయటకు రాగానే ఇప్పుడుగానే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాం, మళ్ళీ ఆయన కూడా అదే రకంగా మెచ్చుకున్నారండి. అంటే ప్రజలకు ఎప్పుడు ఏది జరిగితే అది వెంటనే వాళ్ళు స్పందించేటే వాళ్ళకి ఒక అవకాశం ఉండదు కాబట్టి స్పందించేస్తారు. ఆ రకంగా అతనికి ఆ సొంత సామాజిక వర్గం నుంచి కూడా కొంత ఒత్తిడి ఉందేమో నాకు అనిపించింది సార్. ఎందుకంటే సహజంగా కూడా వెనక నుంచి నడిపే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అట్లాంటి ఒత్తిడి కూడా ఉందేమో, అందుకే నేను మళ్ళీ వచ్చి జనసేనలో చేరేమో అని ఒక భావన అయితే నాకు అనిపించింది సార్. కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాన్ని బట్టి మొత్తం మీద ఏదేమైనా ఇన్నింగ్స్ అయితే ఇంకా క్లారిటీ రాలేదు సార్. ఎవరైతే అలా ఒత్తిడి చేస్తూ ఉన్నారో అంబటరాయుడికి సూచించినట్లుగా పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, పవన్ కళ్యాణ్ గెలవనివని చెప్పని అదే సామాజిక వర్గంలో కొంతమంది ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళను కూడా కాస్త ఒత్తిడి చేస్తే బాగుండిద్దేమో. సరే అయితే రైట్, సరే అయితే రైట్, మంచిది మురళీ.